ఖమ్మంలో నకిలీ మందులు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. తల్లాడ మండలం అన్నారుగూడెం దగ్గర రూల్స్ బ్రేక్ చేసి పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఆస్ప్రిన్ బయోఫార్మసీ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో 9 క్వింటాల 35 కిలోల మెటీరియల్తో సహా 4,35 లక్షల విలువైన నకిలీ మందులు పట్టుకున్నారు. కంపెనీని సీజ్ చేసిన తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫార్మా కంపెనీ నిర్వాహకులు సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో సతీష్ రెడ్డికి చెందిన కంపెనీలో ఇప్పటికే దాదాపు 5 కోట్ల మెటీరియల్ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న సతీష్ రెడ్డితో పాటు ఉపేందర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, నకిలీ మందుల తయారీ ఎంతకాలం నుంచి జరుగుతుంది? నిన్న రాత్రి అకస్మాత్తుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర అధికారులందరూ వచ్చి ఆస్పిన్ ఏదైతే మా ఔషధాలు తయారవుతున్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2012 నుంచి వీళ్ళు అనుమతులు పొంది ఉన్నారు. అనుమతులకు మాత్రమే వీళ్ళు అప్లై చేసి ఉన్నారు. కానీ అనధికారికంగా ఇక్కడ ఔషధాల తయారీ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పొల్యూషన్ బోర్డు నుంచి కానివ్వండి, లేదా డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కానివ్వండి, కెమికల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారే దాని గురించి కానీ ఎక్కడా వీళ్లకు అనుమతులు లేవు. అనుమతులు లేకపోవడంతో పాటు వీళ్ళు అసలు దాదాపుగా అసలు దీంట్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు పనిచేయాల్సిన తీరు దీన్ని బట్టి అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారే దానిపైన ఒక అంటే 9 రియాక్టర్లు ఉన్నాయంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏం పనిచేస్తుంది అక్కడ, వాళ్లే అక్కడ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు దేనికి అనుమతి ఇచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లాలో ఉన్నారు, జిల్లాకు సంబంధించిన అధికారి జిల్లాలో ఉన్నప్పటికీ కానీ ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోలేదు, ఇన్ని రోజుల నుంచి సోదాలు ఎందుకు జరపలేదు అనే దానిపైన కూడా అనుమానం వ్యక్తం అవుతా ఉంది. చూస్తే దాదాపుగా 4,54,54,50 కోట్ల మందులు ఇప్పటికే సీజ్ చేశారని చెప్పేసి అధికారులు వాళ్లే స్పష్టంగా తెలపడం జరుగుతుంది. అయితే షామీర్పేట కేంద్రంగా ఈ బిజినెస్ అనేది నడుస్తా ఉంది. అయితే ఇప్పటికే సతీష్ రెడ్డి పైన పలు చోట్ల ఇలాంటి కేసులు నమోదు అయి ఉన్నాయి. అయితే సతీష్ రెడ్డితో పాటు ఉపేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ దీనికి చైర్మన్ గా ఉండాలి. వీళ్లకు ఒక కార్పొరేషన్ ద్వారా వీళ్ళకు అలాట్మెంట్ అయిన ల్యాండ్ లో ఈ బిజినెస్ అనేది నడుస్తా ఉంది. అయితే అసలు దీనికి ఎలా అనుమతులు ఇచ్చారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలా అనుమతులు ఇచ్చారు, లేకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎలా అనుమతులు ఇచ్చారనే దానిపైన కూడా వీళ్ళ పైన ఆరా తీయాల్సిన అవసరం ఉంది. అది అదేవిధంగా రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం కూడా ఈ రోజుల నుంచి ఇక్కడ ఈ దందా నడుస్తుంటే ఎటువంటి విచారణ ఎందుకు జరపలేదు అనే దానిపైన కూడా ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తే జిల్లాలో ఇలాంటి అనేకం బయటపడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఖమ్మం జిల్లాని కేంద్రంగా చేసుకుని ఒక దూర ప్రాంతమైన అంటే తల్లాడ మండలానికి అన్నారుగూడెం అనేది చాలా విశ్లేషించినట్టుగా ఉండే ప్రాంతం. అంటే ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ బిజినెస్ నడపడం కోసం ఇక్కడ అధికారుల సహకారంతోనే సతీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రధానంగా చూస్తే సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డిల కంటే ముందుగా దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానికం ఆరోపిస్తూ ఉంది. సుదీర్ఘ కాలంగా ఇక్కడ ఉన్న ప్రజానికం పలు దఫాలుగా అనేక కంప్లైంట్లు ఇస్తున్నా కానీ ఏ అధికారులు పట్టించుకోలేదు. అయితే హైదరాబాద్ స్థాయిలో ఇలాంటి ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు అక్కడి నుంచి తరలి వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్న జిల్లాకు సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంతవరకు ఎక్కడ వీళ్ళపైన సోదాలు జరపలేదు. కేవలం వాళ్ళు ఆఫీసులకు మాత్రమే పరిమితమై ఉంటున్నారు, ఆఫీసులలో మాత్రమే పనిచేస్తూ కేవలం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజానికం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అనిల్, ఖమ్మంలో నకిలీ మందులు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. తల్లాడ మండలం అన్నారుగూడెం దగ్గర రూల్స్ బ్రేక్ చేసి పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఆస్ప్రిన్ బయోఫార్మసీ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో 9 క్వింటాల 35 కిలోల మెటీరియల్తో సహా 4,35 కోట్ల విలువైన నకిలీ మందులు పట్టుకున్నారు. కంపెనీని సీజ్ చేసి తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫార్మా కంపెనీ నిర్వాహకులు సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో సతీష్ రెడ్డికి చెందిన కంపెనీలో ఇప్పటికే దాదాపు 5 కోట్ల మెటీరియల్ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న సతీష్ రెడ్డితో పాటు ఉపేందర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.